ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది ఉన్నారు గల్ఫ్ బాధితులు గల్ఫ్ వరకు పోయి ఉద్యోగాల కోసం డబ్బుల కోసం అని అంత దూరం అయిపోయి వెళ్ళిపోయి అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరైనా ఆదుకున్నాడా కేసీఆర్ సారు ఏం చెప్పాడు కేసీఆర్ సారు ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తానన్నాడు కదా ఈ గల్ఫ్ కార్మికుల కోసం ఐదు వందల కోట్లతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు కదా గల్ఫ్ కార్మికుల కోసం ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు అదే రాజశేఖర రెడ్డి గారైతే ఎవరైనా గల్ఫ్లో ఇరుక్కుపోతే వాళ్ళకు వాళ్ళని తిరిగి తీసుకురావడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కార్పొరేషన్ల ద్వారా లోన్లు కూడా ఇప్పించి మళ్ళీ ఇక్కడ బతకేటట్టు చేశాడు కదా ఎవరైనా అక్కడే చచ్చిపోతే ఆ కుటుంబాలకు ఇక్కడ సాయం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తప్ప తర్వాత ఎవడైనా మళ్ళీ పట్టించుకున్నాడా వాళ్ళ బాధ ఎవ్వరూ పట్టించుకోలేదు ఎంత చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు అంత చేస్తే ఎనిమిది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎంత చేసి ఉండొచ్చు అసలు పక్కనే ఉంది కదా డిచ్పల్లి డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎవరు డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎవరమ్మా